తిక్కాట ఆడుతున్న 15 మందిని అరెస్ట్ చేశారు గుంటూరు రూరల్ జిల్లా పోలీసులు. బాపట్ల డిఎస్పీ నేతృత్వంలో పేకాట శిబిరాలపై పోలీసులు దాడి చేశారు. నిజాం పట్టణంలోని ఓ పేకాట స్థావరంపై దాడి చేసిన పోలీసులు 15 మందిని జూదరులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి 126,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే సహించేది లేదని డిఎస్పీ హెచ్చరించారు. గుంటూరు రూరల్ ఎస్పీ గారి ఉత్తర్వు మేరకు మరియు మాకు రాబడిన సమాచారం మేరకు నిజాంపట్నం మండలం ముంగ్రేడ్ గ్రామంలో పేకాట ఆడుతున్నట్టు రాబడిన సమాచారం మేరకు నేను మా రూరల్ రేపల రూరల్ సిఐ గారు వారి సర్కిల్ సిబ్బందితో రైడ్ చేయడం జరిగింది. ముండేడు గ్రామంలో పేకాట ఆడుతున్న 15 మందిని అరెస్ట్ చేసి వారి దగ్గర 126,600 రూపాయలు పేకాటకు వాడుతున్న నగదుని క్యాష్ని స్వాధీనపరుచుకొని వారి మీద గ్యాంబ్లింగ్ కేసులు పెడుతున్నాం. ఏదైనా ఈ మీ ద్వారా మీడియా ద్వారా పబ్లిక్ కూడా చెప్తున్నాం, వాట్సాప్ కాల్ ఉంది, అలాగే ఏదైనా ఉంటే కూడా ఇలాంటి గ్యాంబ్లింగ్ కానీ సోషల్ ఈవెంట్స్ సంబంధించిన ఏదైనా సమాచారం ఉంటే వెంటనే తెలియజేస్తే మేము వెంటనే చర్య తీసుకుంటాం. ఎవరైనా యాక్షన్ తీసుకోవడం మేము ఇప్పుడు సిద్ధంగా ఉంటామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాం. 15 మందిని అరెస్ట్ చేశాం, 126,600 రూపాయలు స్వాధీనపరుస్తాం. పోలీసులు ఎప్పుడైనా సమాచారం వస్తే వెంటనే రైడ్ చేస్తాం, కానీ ఎక్కడ కూడా ఈ సోషల్ ఈవెంట్స్ లో ఎవరు కూడా దీనిలో పోలీస్ దీనిలో ఏం లేదు, అది అవాస్తవం. అది ఎప్పుడైనా సమాచారం వస్తే వెంటనే రైడ్ చేస్తున్నాం కేసు.